విజయవాడలో నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య మీడియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రామయ్య మాట్లాడుతూ, మహానాడులో యువ నాయకుడు మంత్రి లోకేష్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుందని, అలాగే లోకేష్ విసిరిన సవాలును జగన్ స్వీకరించి ఓపెన్ డిబేట్ కు సిద్ధమవ్వాలని అన్నారు. రాష్ట్ర మంత్రి యువనేత మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారి ప్రసంగం అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకర్షించింది. వెన్నులో చలి పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి. లోకేష్ బాబు గారంటే ఏదో మెత్తమెత్తగా మాట్లాడతారు, అందులో నుంచి ఏదైనా తప్పులు లాక్కోవచ్చని తాపత్రయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు గొంతులో వెలక్కాయ పడింది. అటువంటి బ్రహ్మాండమైన ఉపన్యాసం చేసినారు, ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. నేను అవినీతి చేసినట్లు నువ్వు నిరూపిస్తావా? నీ అవినీతి నేను నిరూపిస్తా. ఓపెన్ డిబేట్కి రా. దిస్ ఈస్ ది ఛాలెంజ్ మేడ్ బై మిస్టర్ లోకేష్, అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఆన్ మహానాడు డైస్.